నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కాళ్ళకు పగుళ్ళు వస్తుంటాయి. మనం ఎక్కువగా గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులు, రైతు కూలీలు, అలాగే పట్టణాల్లో ఉండే శ్రామిక వర్గాల్లో ఎక్కువగా చూస్తాం. ఎవరైతే చెప్పులు వేసుకుంటారో ఆ చెప్పులు వేసుకునే వాళ్ళు ఎక్కువగా ఈ కాళ్ళు పాదాలు పగలటం అనేది చూస్తాం. అలాగే చాలామంది హాఫ్ బూట్లు కానీ ఫుల్ బూట్లు కానీ వేసేటప్పుడు సాక్స్ ధరించి బూట్లు వేసుకుంటారు. కొద్దిమంది సాక్స్ వేసుకోరు. సాక్స్ వేసుకోకుండా బూట్లు వేసుకుంటారు. సాక్స్ వాడకుండా బూట్లు వాడటం అనేది మంచిది కాదు. వాళ్ళకు కూడా ఈ కాళ్ళకి పగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఈ కాళ్ళ పగుళ్ళు అనేవి ఎక్కువగా శీతాకాలంలో మనం చూస్తుంటాం. శీతాకాలంలో సహజ సిద్ధంగా చర్మము పొడిగా ఉంటుంది. ఈ చర్మం పొడిగా ఉన్న సమయంలో ఈ శీతాకాలంలో కాళ్ళు పగలటం, పెదాలు పగలటం ఇవన్నీ మనం సహజ సిద్ధంగా చూస్తుంటాం. ఈ కాళ్ళు పగలడానికి ప్రధాన కారణం శుభ్రత లోపించటమే. మనం చేతులు ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో కాళ్ళు కూడా అంతే శుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కాళ్ళు పాదాలతో పాటు గోళ్ళు కూడా శుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు పాదాలు శుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సాక్స్ వేసుకోవాలి, బూట్లు వేసుకోవటం మన చాలా మంచిది. ఈ పగుళ్ళు రావటం వల్ల ఈ పగుళ్ళ మధ్యలో చీము పట్టి షుగర్ ఉన్న వాళ్ళకి అక్కడ పుండు ఏర్పడి ఆ పుండు క్రమేణ నల్లగా మారి పాదమే కుళ్ళిపోయే పరిస్థితికి దారితీసే అవకాశం ఉంది. ఈ పగుళ్ళు ఉన్నవాళ్ళు ఏం చేయాలి? కాళ్ళను శుభ్రంగా పెట్టుకోవాలి. మరి సబ్బుతో చేతులు కడుక్కుంటాం, ఒళ్ళు కడుక్కుంటాం, అదే సబ్బుతో కాళ్ళు కూడా శుభ్రంగా కడుక్కోవాల్సిన అవసరం ఉంది. కడుక్కుంటూ ఎవరైతే చెప్పులు వేసుకుంటున్నారో లేదా స్లిప్పర్స్ వేసుకుంటున్నారో వాళ్ళు వాటిని మార్చి సాక్స్ ధరించి షూ బూటు వాడటం మొదలు పెడితే ఈ కాళ్ళ పగుళ్ళు తగ్గిపోతాయి. ఈ కాళ్ళ పగుళ్ళ మధ్యలో షుగర్ ఉన్న వాళ్ళకే కాకుండా మిగతా వాళ్ళకు కూడా చీంపట్టే అవకాశం ఉంది. అక్కడ కొన్ని సందర్భాలలో ఈ పగుళ్ళ మధ్య నుంచి రక్తము కూడా కారే అవకాశం ఉంది. ఎలా నివారించుకోవాలి? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? కొన్ని సందర్భాలలో విటమిన్ ఏ, విటమిన్లు లోపం ఉన్నప్పుడు విటమిన్ బి, విటమిన్ సి ఇలాంటి విటమిన్లు లోపము ఉన్నప్పుడు కూడా చర్మ సౌందర్యానికి ప్రధానంగా ఉపయోగపడే విటమిన్లు ఏమైనా ఉన్నాయంటే విటమిన్ ఏ, విటమిన్ సి, మిగతావి కూడా కావాలి. విటమిన్ ఏ, విటమిన్ సి లోపం ఉన్నప్పుడు కూడా కాళ్ళు పగలచ్చు కనుక సమృద్ధిగా మనం విటమిన్లు కూడా సమకూర్చవలసిన అవసరం ఉంది. రాకుండా నివారించుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఈ కాళ్ళు పగిలినప్పుడు కొంతమందికి చాలా తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఈ పగిలిన కాళ్ళసందులో దుమ్ము చేరుతుంది. అలాగే రైతులు, వ్యవసాయ కూలీలు వాళ్ళు పొలం వెళ్ళినప్పుడు ఆ పగిలిన కాళ్ళసందులో బురద మట్టి చేరటం, దానివల్ల ఇంకా చీము ఎక్కువ పట్టే అవకాశం ఉంది. రైతులు కానీ వ్యవసాయ కూలీలు కానీ బురదలో తిరగటం, మట్టిలో తిరగటం తాత్కాలికంగా, రైతులు వ్యవసాయ కూలీలు బురద మట్టి లేకుండా జరగదు, తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు వెళ్లకుండా బురదలోకి వెళ్లకుండా చేయాలి. అలాగే కాళ్ళు శుభ్రం చేసుకున్న తర్వాత ఆ పగుళ్ళు బాధ పెడుతుంటే ఏమైనా పెయిన్ కిల్లర్స్ వేసుకోవచ్చు, లేదా విటమిన్లు వాడాలి. తర్వాత వ్యాజలిన్ని ఆ పగుళ్ళ మధ్యలో పూయటం ద్వారా అవి మెత్తబడి క్రమేణ ఆ పగుళ్ళు మానుపడతాయి. ఇవి ఈ పగుళ్ళకు చికిత్స ఎక్కువగా స్కిన్ స్పెషలిస్టులు, చర్మ వ్యాధుల డాక్టర్లు దీనికి చికిత్స చేస్తారు. పాదాలతో పాటు పాదాలకున్న గోళ్ళు వాటి మీద కూడా పాకుడు, ఈ ఫంగస్ అంటాం, ఫంగస్ పట్టి గోళ్ళు పుచ్చిపోయే అవకాశం ఉంది.
గోళ్ళు పుచ్చిపోతున్నాయి అంటే పాకుడు ఫంగస్ పట్టి పుచ్చిపోతున్నాయి. అటువంటి దానికి కూడా ఈ పాదాలలో ఉండే పగుళ్ళతో పాటు గోళ్ళకు ఉండే ఆ ఫంగస్ను కూడా చికిత్స చేయించుకోవాలి. ఈ పాదాలకు ఇన్ఫెక్షన్ అనేది, ఈ గోళ్ళకు ఫంగస్ అనేది ఎక్కువగా షుగరు అధికంగా ఉన్న వాళ్ళకి, షుగరు కంట్రోల్లో లేని వాళ్ళకి, షుగరున్నా విచ్చలవిడిగా స్వీట్లు తింటూ నాకేం కాదులే స్వీట్లు నా ఇష్టంగా తింటాను 4 యూనిట్ల ఇన్సులిన్ ఎక్కువ లేదా 1 టాబ్లెట్ ఎక్కువగా నేను షుగర్ టాబ్లెట్లు వాడుకుంటానని షుగర్ నియంత్రణ నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి పాదాలు ఇబ్బంది పెడతాయి. ఏముందిలే అని చెప్పి షుగర్ ఉన్న వాళ్ళు ఆ పాదం పగిలిందిలే ఏమవుతుందిలే అని అనుకుంటే కాలక్రమేణా పాదం పగులు, చీమ్ పట్టడం, అక్కడ నల్లగావటం, పాదం కులిపోవటం, పైకి పాకటం, మోకాలు కిందో మోకాలు పైన కాలు తీసేవేయవలసిన పరిస్థితి, తరువాత కృత్రిమ కాలు తగిలించవలసిన అవసరం. కనుక అరిచేతులు ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో, మరీ ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు పాదాన్ని కాలును కూడా అంత శుభ్రంగా పెట్టుకోవలసిన అవసరం ఉంది. కొంతమంది రాయి పెట్టి రుద్దుతారు, పాదం గరుకుగా ఉంటుందని చెప్పి పాదాన్ని రాయితో పెట్టి రుద్దుతారు. రాయితో పెట్టి రుద్దుతం ద్వారా సున్నితమైన పాదములో ఉండే పొరలు దెబ్బతిని అక్కడ పుండు ఏర్పడుతుంది కనుక, అలాగే కొంతమంది బ్రష్ వాడతారు పాదాలు శుభ్రం చేసుకోవడానికి, సబ్బు పట్టించి సబ్బు పూసిన తర్వాత బ్రష్ పెట్టి శుభ్రం చేస్తుంటారు. బ్రష్ అవసరం లేదు, చేత్తో చేస్తే సరిపోతుంది, చేత్తోనే పాదాలు శుభ్రం చేసుకోవచ్చు. బ్రష్ వాడినా లేదా గరుకు రాయి వాడి పాదం శుభ్రం చేయడానికి ప్రయత్నం చేసినా సున్నితమైన పాదంలో ఉండే చర్మం పొరలు దెబ్బతిని పుండు ఏర్పడుతుంది కనుక అది తడిస్తే, ఒకే రోజు పాదము శుభ్రం కాకపోయినా 2 రోజులకో 3 రోజులకో శుభ్రంగా అవుతుంది. ప్రతిరోజు మనం ముఖం ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో, అరిచేతులు ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో, అరికాళ్ళు కూడా అలా శుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.